న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలోని స్థానిక సుందరయ్య కాలనీలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ షేక్ రెహమాన్ ఆధ్వర్యంలో గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు ముఖ్యంగా తమ పిల్లలను చదివించాలని, విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చని వారు తెలియజేశారు. ప్రపంచంలో మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకి అర్థమవుతుంది. అసలు ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏంటి, ఈ గవర్నమెంట్ ఏంటి, ఈ చట్టాలు ఏంటి, చట్టాలు ఎవరి కోసం తయారు చేస్తున్నారు, మనం దాంట్లో భాగస్వామ్యం కాదా, ఎక్కడో ఊరు లోపల ఎక్కడో ఒక కాలనీలో మనం ఎన్ని రోజులు ఎంతసేపు ఎన్ని దశాబ్దాలు ఉన్నాయి, ఎన్ని శతాబ్దాలు ఉన్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎప్పుడు సమాజం పైకి వస్తుందంటే అట్లా వాళ్ళ వస్తే డైరెక్ట్ రాలేదా, మేము వచ్చిన తర్వాత ఆ వ్యవస్థకి వచ్చేసరికి డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసరికి కృషి చేస్తూ అట్లా ఎంకరేజ్ చేస్తారు సార్. ఎవరైతే మీడియాస్ ఉన్నారో వాళ్ళని అలవ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా యాక్సెస్ చేస్తారు. తర్వాత వీళ్ళు ఎక్కువ మంది సారాయ కేసులో వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళు ఈ వృత్తిపరంగా వీళ్ళు సారాయ వృత్తిస్తుంటారు సార్. వాళ్ళు సార్ సుందరయ్య కాలనీ గవర్నర్లో జరుపుకోవడం జరిగింది. నేను అలాగే మ్యాజిస్ట్రేట్ గారు, అలాగే మిగిలిన ప్రెసిడెంట్ గారు, వార్డ్ ప్రెసిడెంట్ గారు, అలాగే మిగిలిన న్యాయవాదులు ఎస్ఐ గారు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఈ కాలనీలో ఏంటంటే ఎక్కువ భాగం డివిజన్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన చట్టాల గురించి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యలు ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఆఫీసులో కనుక వాళ్ళు కనుక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ యొక్క అర్జీల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఏమంటే ఈ అర్జీలు మేము మాకు ఎమ్మెల్యేసీ ద్వారా లేదా సర్వీస్ అథారిటీ ద్వారా ఏంటంటే సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించడం జరుగుతుంది. ఆ ప్రభుత్వ శాఖలు ఆ అర్జీల్లో ఏదైనా న్యాయపరంగా ఉంటే ఖచ్చితంగా అమలు చేయమని చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు గిరిజనులు ఎక్కువ మంది కొంచెం పేదవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఈ చట్టాలు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న అలాగే వాళ్ళ దైవిక జీవనాధారం ఇవన్నీ వాళ్ళు వివరించడం జరిగింది. అలాగే విద్యకు ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా చదివించుకోవాలని, చదువు ద్వారా మాత్రమే మనం ఏదైనా మార్పు తీసుకురాగలమని, ఈ జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ వాళ్ళ పిల్లల జనరేషన్లో ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని చదివించాలని, నా చదువు వల్ల ఉన్న ఉపయోగాలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ఇదే కాకుండా ఏంటంటే ఏదైనా ఒక ఏదైనా కొట్లాడుకోవడం అలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ రిపోర్టులు పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళ యొక్క విధి ఏంటంటే ఖచ్చితంగా అది రిజిస్టర్ చేయాలి. ఒకవేళ చేయకపోతే వాళ్ళు నేరుగా వచ్చి కోర్టులో పిటిషన్ వేయొచ్చని దాంట్లో కూడా వాళ్ళ హక్కుల గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ సారాయి కేసులు ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో అన్నారు, ఆ సారాయి కేసులు కూడా దూరంగా ఉండాలని, లేకపోతే వాళ్ళ భవిష్యత్తుని పాల్పరచుకోవాలని మేము వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో మహిళలు